పళ్ళపై పేరుకున్న పాచిని చిన్న చిట్కాతో నిమిషంలో వదిలించుకోవచ్చు. ముఖ్యంగా మరో అందమైన భాగం అందమైన పలువరస ఎంతో అందంగా ఉంటుంది. అయితే పలువరస అందంగా ఉన్నా పళ్ళు పచ్చగా గారపట్టి ఉంటే నలుగురిలో హాయిగా నవ్వలేము. అందుకే ఎప్పుడు పళ్ళని శుభ్రంగా ఉంచుకోవాలి. చాలా మంది వారి దంత సంరక్షణ కోసం రెగ్యులర్ గా డెంటిస్ట్ ను కలుస్తుంటారు. రోజు 2 సార్లు బ్రష్ చేసుకోవడం చేస్తుంటారు. అందుకే వారి దంతాలు తెల్లగా మెలమెలలాడుతూ ఆరోగ్యంగా ఉంటాయి. అయితే మరికొందరికి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వారి దంతాలు అంత అందంగా కనబడవు, పసుపచ్చగా కనబడుతుంటాయి. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటో, ఇంట్లో ఉండే పదార్థాలతోనే కేవలం 3 నిమిషాల్లోనే మీ దంతాలను తెల్లగా మార్చేలా చేయొచ్చు. పచ్చగా ఉన్న దంతాలను తెల్లగా కనిపించేలా చేసేందుకు కేవలం 2 పదార్థాలు తీసుకుంటే సరిపోతుంది. అవే బేకింగ్ సోడా, నిమ్మరసం. ఒక చిన్నపాటి బౌల్లో 1 స్పూన్ బేకింగ్ సోడాను తీసుకోవాలి. దానికి సగం నిమ్మకాయ నుంచి తీసిన రసాన్ని కొద్దిగా కొద్దిగా కలపాలి. చివరకు బేకింగ్ సోడా నిమ్మరసంలో పారదర్శకంగా కలిగి ఓ ద్రావణంలా తయారవుతుంది. ఈ ద్రావణంలో కొద్ది భాగాన్ని చేతి వేలిపై తీసుకుని దాంతో దంతాలపై బ్రష్ చేసినట్లు చేయాలి. అనంతరం నీటితో నోటిని పుక్కలించాలి. అంతే, క్షణాల్లోనే దంతాలు తెల్లగా మారిపోతాయి. తులసి టూత్ పౌడర్ తయారీ. తాజాగా ఉండే తులసి ఆకులను తీసుకొని నీడలో ఎండబెట్టుకోవాలి. ఇవి పూర్తిగా ఎండిన తర్వాత ఆకును మెత్తగా నూరి పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఉపయోగించి బ్రష్ చేసి మీ దంతాలపై పసుపు రంగును నిర్మూలించుకోండి. తులసి పౌడర్ ఉపయోగించి చేతి వేళ్లతో కూడా బాగా రుద్దడం వల్ల ఉత్తమ ఫలితం ఉంటుంది. ఇంకా మీరు రెగ్యులర్ పేస్ట్ కు తులసి పౌడర్ ను జత చేసి బ్రష్ చేసుకోవచ్చు. తద్వారా మీ పళ్ళు మెరిసిపోవడమే కాకుండా ఇతర దంత సమస్యలను కూడా అరికట్టడంలో ఇది అద్భుతంగా సహాయపడుతుంది. మరిన్ని టిప్స్. ఉప్పులో 2 చుక్కలు నిమ్మరసం వేసి దానిలో పళ్ళు రుద్దుకొని కొద్దిసేపు తర్వాత కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల పళ్ళకుండే పసుపు రంగు పోతుంది. ప్రతిరోజు బత్తాయి తొక్కలతో పళ్ళు రుద్దుకుంటే వాటిపై ఏర్పడే ఎటువంటి మచ్చలైనా సులభంగా పోతాయి. అంతేకాకుండా చిగుళ్లు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. లవంగాలను పొడి చేసి దానితో పళ్ళు రుద్దుకోవాలి. ఇదిలా చేయడం వల్ల పళ్ళు తలతలా మెరవడమే కాకుండా బలంగా కూడా ఉంటాయి. స్ట్రాబెర్రీలను పేస్టులా చేసి దానిలో చిటికెడు, తినే సోడా వేయాలి. ఈ మిశ్రమంతో పళ్ళను రుద్దుకోవాలి. స్ట్రాబెర్రీలో ఉండే విటమిన్ సి ఆసిడ్లు పళ్ళకు తెల్లటి రంగు రావడానికి ఉపయోగపడతాయి. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.